हाई अंडी अंदर की नमस्कार वेलकम टू धनिया रेसिपीस इवा मैं रेसीपी सग्गु बियों चल्ल मुरुकुलु एंतो टेस्टी गा एंतो क्रिस्पी गा उंडे मुरुकुलु चला सिंपल गा ईजी गा तैयार चेसुकोवच्चु 10-15 डेस वरकु कूडा फ्रेश गा उंटाई एप्पुडू चेसुकुने मुरुकुल्लागा काकुंडा कोंचेम डिफरेंट गा चेसानु तप्पकुंडा ट्राई चेयंडी चला सिंपल इंग्रीडियंट्स కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని అయితే చూసేద్దాము. ముందుగా బౌల్ తోటి నేను ఒక బౌల్ సగ్గుబియ్యం తీసుకొని ఇలా 4 అవర్స్ నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి ఈ విధంగా పెట్టుకున్నాను. చాలా మెత్తగా అయిపోయినాయి అన్నమాట. ఏ బౌల్ తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే బౌల్ తోటి 3 కప్పుల బియ్యపిండిని తీసుకున్నాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్యపిండి, మీరు బయట షాపులోదైనా వాడొచ్చు. 1 కప్పు మజ్జిగ తీసుకున్నాను. నేను మజ్జిగతోనే ఈ పిండంతటిని తడుపుతాను అన్నమాట. ఒక 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇలా పెద్దవి తీసుకొని ఈ సైజ్ అల్లం ముక్క తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని మనం తినే స్పైసీనెస్ని బట్టి మీరు కొంచెం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి ఈ పిండికి సరిపోతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని సగ్గుబియ్యం అంతటిని కూడా దాంట్లో వేసేసుకుందాము. కొన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది మెత్తని పేస్ట్లాగా అయితే చేయొద్దు, అక్కడక్కడ కొంచెం పలుకుల్లాగా ఉండాలి. అలా పట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. మిక్సీ ఈ విధంగా పట్టుకున్నాను మిక్సీ. ఇప్పుడు పిండి అయితే జల్లించుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పిండి అయితే జల్లించి పెట్టుకుందాము. ఈ విధంగా పిండి అంతటిని కూడా వేసుకొని ఇలా జల్లించుకుందాము. 1 టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఈ పిండిలోకి. 1 టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ అయితే వేశాను. ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాము. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఈ సగ్గుబియ్యం పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుందాము. సగ్గుబియ్యము కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనము ఈ పిండిలో కలుపుకోవడం వల్ల సగ్గుబియ్యము అక్కడక్కడ తెల్లగా కనిపిస్తాయి కదా, పొంగినట్లుగా కనిపిస్తాయి. అది చూడటానికి చాలా బాగుంటాయి అన్నమాట. అందువల్ల మురుకుల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటుందని నేను ఈ విధంగా చేశాను పిండిని. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పిండికి అంతా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది పిండిలో. అంటే మురుకులు కొంచెము గుల్లగా రావటం కోసమని నేను 1-2 స్పూన్లు వేడివేడి నూనె వేసుకుంటున్నాను అన్నమాట. వేడి నూనెని వేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మజ్జిగని ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని. మరీ పలచగా లేవు, మజ్జిగ చిక్కగా కూడా లేవన్నమాట, మీడియంగా ఉన్నాయి మజ్జిగ. ఇవి ఫ్రెష్ పెరుగు నుంచి తీసిన మజ్జిగనమాట, ఫ్రెష్ పెరుగుతో తయారు చేసిన మజ్జిగ అన్నమాట. ఇవి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అంతటిని కూడా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మజ్జిగ అన్నీ కూడా సరిపోయినాయి అన్నమాట. నాకు ఈ పిండికి నేను తీసుకున్న మజ్జిగ క్వాంటిటీ అనేది సరిపోయింది. ఈ విధంగా పిండి అంతటిని కూడా బాగా స్మూత్గా కలిపెట్టుకున్నాను. పిండి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను మురుకులు కొట్టం తీసుకుని దాంట్లో స్టార్ ప్లేట్ వేసుకున్నాను. వేసుకొని ఒక షీట్ మీద ఈ విధంగా చేసుకుంటున్నాను అన్నమాట, చిన్న చిన్నగా. ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఒక షీట్ మీద చిన్న చిన్నవి ఈ విధంగా చేసి వాటిని తీసి ఆయిల్ హీట్ ఎక్కగానే ఆయిల్లో వేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేయాలంటే ఆ హీట్కి చేతులు కాలుతాయి కదా, అందువల్ల నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇలా 4-4 వేసుకున్నాను అన్నమాట. కొంచెం సేపు మీడియం మంట మీద, కొంచెం సేపు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ షీట్ మీద ఈ విధంగా వేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ముందుగానే ఇలా వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది కదా, అందుకని నేను ఈ విధంగా వేసి పెట్టుకుంటున్నాను. మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇవి ఎండుకారం వేయలేదు కదా, అందువల్ల కలర్ అనేది ఈ విధంగానే ఉంటుంది అన్నమాట. పచ్చికారం వేసాం కదా, అందువల్ల ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మరికొన్ని వేసుకున్నాము. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా మొత్తం పిండి అంతటిని కూడా ఈ విధంగా చేసుకున్నాను. చాలా క్రంచీగా వస్తాయి అన్నమాట, చాలా బాగుంటాయి ఈ మురుకులు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి.
చూడండి ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టుకున్నాను అన్నమాట. చూడండి అక్కడక్కడ వైట్ వైట్గా కనిపిస్తున్నాయి సగ్గు బియ్యము. ఇలా కనిపిస్తున్నాయి అనుకోండి, పిల్లలు కూడా చూసిన వెంటనే తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయన్నమాట. ఒక డబ్బా తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే 10-15 డేస్ వరకు అయినా కానీ ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మజ్జిగతో చేసినా కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.